హాయ్ అండి, ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నానంటే, మనం ఈరోజు ఇంట్లోనే ఉన్నాము, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న బ్యాంకులు వచ్చి మనకి ఫ్రీ సర్వీసింగ్ అంటే సర్వీసింగ్ చేస్తున్నారు. ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వడం లేదా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోవడం అంటే డిపాజిట్ విత్డ్రా అనేది కస్టమర్లు ఇంటికి వచ్చి చేస్తారన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏటీఎంకు వెళ్ళలేకపోతున్నారా, ఇంటికే డబ్బులు పంపిస్తున్న బ్యాంకులు ఏవే బ్యాంకులు చూపిస్తారు చూడండి. సో ఇక్కడ కరోనా ఎఫెక్ట్ వల్ల కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారన్నమాట. అత్యవసర సందర్భంలో మాత్రం బయటకు వస్తున్నారనమాట. వాళ్ళకి కావాల్సిన పాలు, పెరుగు, కూరగాయలు ఇలాంటివన్నీ తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడైతే కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే, బ్యాంకులు డబ్బులు ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎస్బీఐ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకులు కస్టమర్లు డబ్బులు ఇంటికే పంపిస్తున్నాయి. అత్యవసరంగా డబ్బులు కావాల్సి వస్తే బ్యాంకును సంప్రదించవచ్చు. సో బ్యాంకును మనం సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లు కానీ లేకపోతే ఏ కస్టమర్లు కానీ మీకు ఇంటికి వచ్చి ఇస్తారనమాట. దీనికి ఎలా ఇస్తున్నారంటే, మినిమం ఛార్జెస్ వచ్చి 100 రూపాయల నుంచి 200 అంటే 100 నుంచి 200 మధ్య ఉంటుంది అనమాట. అయితే మనము ఎలా తీసుకోవచ్చు అంటే 5000 నుంచి 25000 మధ్య మాత్రమే క్యాష్ అందిస్తుంది అనమాట ఈ బ్యాంకులు. సో ఇవన్నీ ఏంటంటే, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ క్యాష్ ఆర్డర్ చేయొచ్చు అనమాట. రూపాయి 2000 నుంచి 2 లక్షల మధ్య డబ్బులు ఆర్డర్ చేయొచ్చు అనమాట. అవి కోటక్ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇంకా ఇవి డోర్ డెలివరీలు అందిస్తున్నాయన్నమాట, ఇవన్నీ బ్యాంక్స్ అనమాట. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మీకు దయచేసి ఆ యొక్క బ్యాంకులకు మీకు కాల్ చేసి కనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.